దేవుని మందిరమందు నాటబడినవారమై నీతిమంతులమై మోవవేయుదము నీతిమంతులమై మోవవేయుదము యేసు జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి Later.
Stuti stotramu Lore Jayamu manaku jayame Ese goppa devudu Mana ese shakti mantudu Ese goppa devudu Gana
Cheer up.
చప్పట్లు కొడుతూ ప్రభు నామమైన పరిశుద్ధములో హల్లెలూయా యేసయానికి స్తోత్రం 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 మహాగరుడ నామానికి వందనాలు సర్వాంతర్యామి ఓ సర్వ సృష్టికి కారణభూతుడానికి స్తోత్రం గ్లోరీ హల్లెలూయా 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 ప్రతి ఒక్కరూ మౌనంగా ఉన్నట్లయితే మనం చేసే ఈ స్తుతి ఆరాధన దేవునికి ప్రార్థనతో అర్పిద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా ఆశ్చర్యకరుడైన మా తండ్రి మీ నామానికి స్తోత్రాలయ్యా ప్రాణమున్నంత వరకు మీ మట్టిలో చేర్చబడినంత వరకు అయ్యా నిన్ను ప్రేమించగలిగే మనస్సు నిన్ను ఆరాధించగలిగే మనస్సు నిన్ను ప్రకటించగలిగే మనస్సు నిన్ను ప్రార్థించగలిగే మనస్సు మీ కొరకు జీవించగలిగే ఒక మంచి మనస్సు మీరు మాకు దయచేయండి తప్పిపోతున్న మా బ్రతుకులలో మరలా నీ కొరకు బ్రతకాలన్న ఆశ మీ కొరకు జీవించాలన్న ఆశ మీతో నడవాలన్న ఆశ అంతము వరకు మీ చేయి విడువక మమ్మల్ని నడిపిస్తూ అయా నాయన మమ్మల్ని దేవా వెన్ను తట్టి మీ కృపలో దాచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మనుషులుగా మేము తప్పిపోతూ ఉన్నా అయా దేవాది దేవుడిగా తండ్రిగా మా చేయి పట్టి మమ్మల్ని మీరు నడిపించండి బలహీనమైన మా జీవితాలలోనికి మీ బలమును మీ శక్తిని మీ ఆత్మాభిషేకమును మా మీద మీరు ఉంచి నడిపించండి ప్రభువా మా అడుగులు జారిన స్థలములో మేము ఉంటూ ఉండగా సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇంతవరకు పాటల ద్వారా అయా నాయన ఆరాధన ద్వారా ఓ కీర్తన భాగము ద్వారా నిన్ను మహిమపరిచమయ్యా వాక్య ధ్యానములో ఉండండి కూడిన మాతో మీరు మాట్లాడండి అయ్యా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక ఆత్మీయతలో చచ్చిన వారిగా ఉన్న మేము జీవించగలిగినటువంటి స్థితిని కలిగి ఉండటానికి సహాయం చేయండి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో ఈ చివరి ఆదివారపు దినము రీతిగా నేను ఘనపరిచే కృపనిచ్చావయ్యా మా దినాల సంఖ్య పెరుగుతూ ఉందంటే అయ్యా మా జీవితాలలో క్షేమాన్ని మిరుస్తూ ఉన్నారంటే ఇంకా మేము ఇంకా నీ కొరకు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మా పనిని ఎలా మేము తుదముట్టించాలో మీరు మాకు నేర్పించి నడిపించమని ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచి మీ ఆశని ఎత్తిపట్టి మాతో మాట్లాడి ఘనత పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.